మనం ఎన్నో గాలిమేళ్ళు కడుతుంటాం, ఏవేవో ఊహల ప్రపంచాల్లో తేలిపోతాం, భవిష్యత్తుని గురించి ఏవేవో అనుకుంటాం, మన జీవితాన్ని గురించి ఏవేవో ఆలోచనలు చేస్తాం. కానీ మనం అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అన్నట్టు అయిపోయింది బతుకు. ఎందుకట్లా? దేవుడు ఎందుకని మన జీవితంలో అలాగా చేశాడు? దేవుని నాయకత్వం కాక మరో రెండు నాయకత్వాలు ఉన్నాయి. ఒకటి సైతాను నాయకత్వం, రెండు మన సొంత నాయకత్వం. కొంతమంది సైతాను దయ్యపు నాయకత్వంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. సైతాను ఏ బుద్ధి పుట్టిస్తే ఆ బుద్ధిలో ప్రయాణం చేస్తూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు. కొంతమందికి స్వబుద్ధిని ఆధారం చేసుకొని పరిగెత్తుతూ ఉంటారు. సామెతల్లో చెప్పాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ జీవితం, నీ బ్రతుకంతటి మీద పరిపూర్ణ అధికారం దేవునికి ఇయ్యి, అప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావనే మాట సామెతల్లో చెప్తాడు.